క్రిస్తునందు ప్రేమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు మా తండ్రి గారైన రెవెన్ డాక్టర్ పుల్కూరి రమేష్ బాబు గారు దైవ సందేశాన్ని అందిస్తారు శ్రద్ధగా విని దీవెనలు పొందాయి క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడలారా మీకు నా వందనాలు నేడు దిన అంశముగా బైబిల్ కృష్ణ పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ నుంచి చదువుకుందాం ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా కృష్ణందు ప్రేమన దేవుని బిడలరా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును దేవాది దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నాడు ఆయన కుమారునికి కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను వారసుడు హక్కుదారుడు అన్నిటికు అధికారము పొందినవాడు ఈ లోకరీత్యా తల్లిదండ్రులమైన మనము మన కుమారులకు మనకున్న ఆస్తి పాస్తులలో కానీ సమస్తములో కూడా వారసత్వము ఇచ్చే వారముగా ఉన్నాము మనము ఇవ్వకపోయినా వాళ్ళు తీసుకుంటారు ఆస్తిని తీసుకుంటారు హక్కుని తీసుకుంటారు సమస్తము తీసుకుంటారు దాని అర్థం ఏంటంటే ఆ తండ్రికి పుట్టిన కుమానికి అతని యొక్క ఆస్తి కానీ సర్వ ఐశ్వర్యములపై అతనికి అధికారం ఉంది దాన్నే వారసత్వము లేక వారసుడు అంటారు ప్రేమైన దేవుని బిడలారా దేవుని సన్నిధానములో ఉండే మనం కూడా దేవుని యొక్క శక్తికి వారసులము ఆయన యొక్క ఆయన యొక్క సృష్టిని ఆయన తయారు చేసిన విధానములో మనం కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధానంలో మనము ఆయన చేసిన స్పష్టతలకు కూడా వారసులం అని చెప్పేసి మనకు వాక్యము సెలవిస్తుంది నేర్చిన బైబిల్ వాక్యముగా నో సిక్ జోన్ అంటే ఆ యొక్క అనారోగ్యము లేని స్థితిని తెలియచేస్తూ ఉన్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది యేషా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో నాలుగవ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన మన రోగాలు భరించినాడు మన వ్యసనాలను భరించినాడు వ్యసనము అంటే అర్థం ఏంటంటే సంకటము అంటే ఏంటంటే బాధ అయో కష్టము అయో క ఇవన్నిటినో ఆయన భరించినట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమైన దేవుని బిడలారా ఇవన్నీ కీర్తన రాసిన క్రితంలో నూట మూడులో కూడా ఆ దేవా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మూడవ వచనం నూట మూడు కీర్తనలు నూట మూడవ అధ్యాయము మూడవచనం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సంకటములను కుదుర్చే దేవుడంట సంకటము బాధను కలిగించేవి వేదనను కలిగించేవి సమస్యను కలిగించేవి ఇతరులకు ఉండి మనకు లేని ప్రతిది కూడా సంకటంగా మనము భావిస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడలారా ఇక్కడ చూస్తే ఆయన నీ దోషములన్నిటిను ఏ దోషముంది నీకు ఆ దోషాలన్నీ తీసివేస్తాడంట నీ సంకటాలన్నీ తీసివేస్తాడంట ఆయన చేసే ఈ యొక్క దోషాలు తీసివేసే స్థితి సంకటాలు తీసివేసే స్థితిలో కూడా మనం కూడా భాగస్వామ్యులుగా ఉండాలని దాయవబాకు తెలియజేస్తుంది ఇక్కడ నో సిక్ జాన్ అంటే వ్యాధి లేని స్థితిని తెలియజేస్తూ ఉంది వ్యాధి రాని స్థితిని తెలియజేస్తూ ఉంది అసలు వ్యాధి మనములా ముట్టుకోకుండా ఉండే స్థితిని తెలియజేస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రేమేణా దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించినట్లయితే నిశ్చయముగా అతడు మన రోగాలను భరించినాడు మన వ్యసనాలను వహించినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమేనా దేవుని బిడలారా మనం చదువుకున్న ఏప్రిల్ పత్రికలో మనం చూస్తే ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా చేసినాడు సమస్తానికి వారసునిగా చేసినాడు ఆ కుమారుని సమస్తములకునో వారసుడిగా నియమించి ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించినట్టుగా చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడలారా ఇక్కడ నో సిగ్జోన్ అంటే వ్యాధి లేని స్థితిని తెలియజేస్తూ ఉంది ఈ ఈ యొక్క కీర్తన గ్రంథంలో మన ఒక అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ యొక్క డెబ్భై ఎనిమిదవ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ మానవులైన ఆ యొక్క పాత నిబంధనలో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు వాక్యము తెలియజేస్తూ ఉంది డెబ్బై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కీర్తనలు డెబ్బై ఎనిమిది పంతొమ్మిది ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడ్రి దేవుడు పది అద్భుతాలు చేసి ఫరో హృదయాన్ని మార్చి ఆయన అన్ని అద్భుతాలు చేసి బయటికి తీసుకొనిచ్చినప్పటికీ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి బయటికి తీసుకొనిచ్చినప్పటికీ ఆ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసినా ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అయ్యో ఇక్కడ అంత ఇసుకగా ఉందే ఇక్కడ నీరు త్రాగడానికి లేదే ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయే ఇక్కడ ఎలా భోజనము సిద్ధపరచగలడు ఇన్ని లక్షల మంది బయలుదేరినారే వీరికి ఎలా పెట్టగలడు ఈ దేవుడు అని చెప్పేసి వారేం చేస్తున్నారో ఆయన మీద సనుగుకున్నట్టుగా చూస్తున్నాం ఈ దినాలలో కూడా మనం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం అయ్యో ఇది భయంకరమైన జబ్బు ఈ జబ్బుకు లేదే డాక్టర్లు కాదంటున్నారే డిశ్చార్జ్ చేసినా ఇంటికి నాలుగు రోజులు బతికినాక చనిపోతాడు ఒకవేళ తీసుకుపోతుంటేనే చనిపోవచ్చు ఈ వ్యాధిని మేము కంట్రోల్ చేయలేము దీనికి మందే లేదు అనే స్థితిలో దేవుడు బాగు చేయగలడా అని ప్రజలు దేవుని మీద సనుకున్న మనం చూస్తున్నాం ఏ కుమార్తె వివాహం అవుతుందా అయ్యో ఈ బిడ్డకు సంతానం వస్తుందా ఈ భర్త మారుతాడా ఏ భార్య మారుతుందా ఏ పిల్లలు బాగా ఇదిగో చదువుకుంటారా దేవుని సన్నిధానంలో వీరు సరిగా జీవించగలరా అయ్యో ఈ విధంగా ఉన్న పరిస్థితి ఈ పేదరికం పోతుందా ఈ సమస్యలు తీరుతున్నాయా ఈ కన్నీరు అయా ఇది భయంకరమైన జబ్బుగా ఉందే ఈ జబ్బులో నుంచి విముక్తి కలుగుతుందా అని మానవులమైన మనం కూడా అనేక విధాలుగా దేవుని సన్నిధానంలో సనుగులు గొనుగులు పడుతున్నట్టుగా చూస్తున్నాం ఎన్నో అద్భుతాలు చూసి కూడా వాళ్ళు ఆ యొక్క ఇస్రాయేళ్లు దేవుని మీద సనిగినట్టుగా చూస్తున్నాం కీర్తల గ్రంథము డెబ్భై ఎనిమిది ప పంతొమ్మిది ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడరి అదే స్థితి నేడు కూడా మనకు కూడా దేవాది దేవుడు అదే స్థితిని ఈ ప్రజలు చూస్తున్నట్టుగా ఈ ప్రజలు ఆ యొక్క దేవునికి వ్యతిరేకముగా మనము మాట్లాడుతున్నట్టుగా సాతాను పెట్టే భయంకరమైన రోగాలైతే సమస్యలైతే బాధలైతే కష్టాలైతే ఇక విడిపింపగల గలమా అయ్యో ఈ జీవితం వద్దు ఇక ఈ బాధలో నుంచి నేను బయటికి రాలేను ఈ సమస్యలో నుంచి నేను బయటికి రాలేను అయ్యో నా పరిస్థితి గడ్డుగా ఉంది ఇక నాకు మరణమే శరణ్యము అని అనుకునేవాళ్ళు చాలామంది లేకపోలేదు ప్రేమైన దేవుని బిడలారా ఈ విధంగా మానవ జీవితం ఉందని వాక్కు సెలవిస్తూ ఉంది అయితే ఇక్కడ మనము ఆలోచించే విషయం ఏంటంటే యషా గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అతడు నిశ్చయముగా మన రోగాలను భరించినాడు ఖచ్చితంగా భరించినాడు ఆయన శిలువ రక్తం ద్వారా మనములను విమోచించినాడని వాక్యము సెలవిస్తూ ఉంది దాన్ని మనము నమ్మవలసిన వారమై ఉన్నామని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సులో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అంట తేజస్సు అంటే శక్తి ఆయన యొక్క ఆయన ఎవరు కుమారుడు ఆయన దేవుని యొక్క తేజస్సుగా ఇక్కడ వాక్యము దేవుని మహిమ యొక్క తేజస్సుగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఆయన తేజస్సే ఆయన కుమారులైన మనకు కూడా ఆ తేజస్సు రాదా ఆయన ఆస్తి మనకు రాదా ఆయన వారసత్వాన్ని మనకిస్తానన్నాడే ప్రేమన దేవుని బిడలారా దేవుని సన్నిధానములో ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవు కాదా ఒకవేళ సాతాను బిడ్డవా నీవు మార్మన్స్ పొందినావా రక్షణ పొందినావా దేవుని సన్నిధానములో నీవు ఆ కడగబన్నావా వేసి నీ పాపాలు క్షమించినాడని నమ్మకము నిరీక్షణ నీకుందా అయితే ఉంటే ఆయన యొక్క తేజస్సుకు నీవు వారసునిగా వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన చూడని మళ్ళీ చదువు చదువుతాను ఆయన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన దేవుని యొక్క మహిమ మహిమ అంటే ఆయన ఆ మహిమను అంటే మహిమ గల దేవుడు అంటే అద్భుతాలు చేయుడు చేసే దేవుడు అని అర్థం ఆశ్చర్యాలు చేసే దేవుడు అని అర్థం మహిమను మనకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా వాక్యము తెలియచేస్తూ ఉంది ఏ లోకములో తండ్రికి ఉన్న ఆస్తిపాస్తులు ఏ విధంగా మనకు వస్తున్నాయో అలాగనే దేవుని యొక్క ఆయన యొక్క మహిమ యొక్క తేజస్సుకు మనకు కూడా వారసులమే అని చెప్పేసి దాయవాక్యము తెలియజేస్తూ ఉంది ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి ఈ తన మాట మహత్తు మాట చేత సమస్తమును నిర్వహించుతూ ఇక్కడ ఆయన దేవుని మహిమను మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునండి తత్వము ఆయన యొక్క తత్వము అంటే మెంటాలిటీ లేక మూర్తిమత్వము అంటే సేమ్ టు సేమ్ దేవుడు ఎలాగున్నాడో ఆ యొక్క దేవుని యొక్క తత్వము ఈయన పొంది కుమారుడు పొందినట్టుగా చూస్తున్నాం అదే కుమారుడు ఆ కుమారుడు యొక్క తత్వాన్ని దేవుడు మనకు ఆ కుమారుడు మనకిచ్చినట్లుగా వాక్యము సెలవిస్తున్నట్టుగా ఇక్కడ మనం తెలియ వాక్యము తెలియజేస్తుంది కాబట్టి ప్రేమైన ఎక్స్ప్రెస్ ఇమేజ్ దేవుడు ఎలా ఉన్నాడో మానవుడు కూడా అలాగే ఉండాలనేది వాక్యం యొక్క భావము కావల పిల్లలు ఎలాగుంటారు ఆ కుమారుడు జన్మించినట్లయితే అయో తల్లి తల్లిపోలికే అయ్యో తండ్రి నోట్లో నుంచి ఊడిపన్నాడే అయ్యో అదిగో అచ్చమ్ మేనమామ పోలికలో ఉన్నాడే అంటారే అలాగనే ఇక్కడ కూడా ఆ కుమారుడు దేవుని యొక్క ఇమేజ్ దేవుని యొక్క ఆయన ఎలా ఉన్నాడో అలాగనే మనకు ఇక్కడ వాక్యములో కనపడుతున్నట్టుగా చూస్తున్నాం అదే స్థితిని ఆ దేవా దేవుడు వారసత్వముగా మనకిచ్చినట్లుగా దైవ వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రేమైనా దేవుని బిడలారా దేవుని సన్నిధానములు మనం చూస్తే ఆయన తత్వం యొక్క మూర్తి మతము తన మహత్తుగల మాట చేత సమస్తం నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో ఆయన దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందినట్టుగా చూస్తున్నాం ప్రేమేణ దేవుని ఆ శ్రేష్ఠుడై ఉండి మహా మహామహుడుగు దేవుని కొడిపార్శంన కూర్చుండెను అని చెప్పేసి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రేమేనా దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో మనం గిన చూసినట్లయితే ఆ సన్నిధిలో మనం గిన చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఒక వాక్యం మనకు సెలవిస్తుంది ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రేమేనా దేవుని బిడలారా దేవుని యొక్క శక్తిని మనము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిది ద్వితీయ ఉద్దేశకాండము ఇరవై తొమ్మిది ఐదవ వచనం నేను మీ దేవుడైన హోమనని మీరు తెలుసుకున్నట్లు నాలువది సంవత్సరంలో నేను మిమ్మల్ని అరణ్యంలో ఏ అరణ్యంలో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు చూడండి ఇప్పుడు దేవుని బిడలారా ఆ దేవాది దేవుడు పాత నిబంధనలో స్వస్థత ఏ విధంగా చేసినాడనే దానికి ఇక్కడ ఈ వాక్యం మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది ఎలా చేసినాడంట చూడండి నేను మీ దేవుడైన యోహోనని మీరు తెలుసుకున్నట్లు నాలుగవది సంవత్సరములో నేను మిమ్మను అరణ్యంలో నడిపించి తిని నలభై సంవత్సరాలు అరణ్యములో తన బిడలు నడిపించినాడంట అరణ్యము అంటే మనం వాక్యం తెలియజేసింది అది వేదన స్థలము అది భయంకరమైన స్థలము అది భద్రత లేని స్థలము అది ఆందోళనగా ఉండే స్థలము ఏ క్షణం వృత్తి వస్తుందో తెలియదు ఏ జంతువు ఎప్పుడొచ్చి మేనబడుతుందో తెలియదు ఏ ఏ ఇదిగో ఆ అరణ్యంలో ఉండే జీవరాశులకు భద్రత లేని స్థితిని అరణ్యం తెలియజేస్తుంది మానవులమైన మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామని వాక్యం తెలియజేస్తుంది ఇదిగో ఇదిగో ఈ క్షణం తర్వాత మానవుడు ఏమైపోతాడో మానవునికి తెలియజేయని స్థితిని అరణ్యము తెలియజేస్తుంది ఈ అరణ్యములో మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు నలభై సంవత్సరాలు బట్టలను కాపాడిన దేవుడు అవి పాతగిలిపోలేదు అంటే అవి చెడిపోలేదు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంది అలాగా బట్టలనే కాపాడిన దేవుడు తన బిడలను ఇంకెంతగా కాపాడుతాడని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది ఇదిగో చూడండి మీ బట్టలు మీ వంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలే చెప్పులను కూడా కాపాడిన దేవుడు అంతా అయా ప్రేమైనా దేవుని బిడలారా ఇదిగో నువ్వు వేసుకున్న వస్త్రాలనే కాపాడే దేవుడు నువ్వు ఏది నువ్వు వేసుకున్న ఇదిగో చెప్పులను కూడా కాపాడే దేవుడు నిన్ను కాపాడలేదా కాపాడలేడా అనే వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రేమైనా దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో మనము గమనించినట్లయితే ఆయన సర్వశక్తిమంతుడు ఆ శక్తిని సెలవులో మనకి ఇచ్చినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుని సన్నిధానంలో నీవు నేను గిన ఆలోచిస్తే నీవు నేనుగిన ఆలోచిస్తే ఆయన శక్తిని మనకు తెలియజేస్తూ అన్నాడు యశాగ్రంథము ముప్పై మూడవ అధ్యాయములు కూడా ఒక మాటను చూస్తున్నాం పాత నిబంధనలో స్వస్థత ఏ విధంగా ఉంది అసలు స్వస్థత అంటే ఏంటి వ్యాధి లేని స్థితి అని మనం అనుకుంటాం వ్యాధి లేని స్థితి ఒకవేళ వ్యాధి వచ్చిన తరువాత ప్రార్థన చేపించుకుంటే స్వస్థత వస్తుంది అనేది అది కాదు ప్రేమేనా దేవుని పిల్లారా స్వస్థత అంటే సరే ఆ స్వస్థత అనేది ఎలా ఉంటుందో బైబిల్ అర్థమేంటో మరలా మనము గమనిస్తాం ఇప్పుడు ఏషియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ముప్పై ఇరవై నాలుగవ వచ్చినం నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడెవడను అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడదు ఆ పాత నిబంధన కాలంలో ఆ యొక్క ఏషియా ప్రవర్తిస్తున్నాడు అదుగో ఆ దేవాది దేవుని యొక్క సంరక్షణలో ఉన్న మనకు నాకు దేహములో బాగులేదని వారి అందులో నివసించు వాడెవడనో అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును దేహములో బాగులేదు ఏసఐ ఈ లోకంలో జీవించినప్పుడు అయా ఏ రోజు నేను రెస్ట్ తీసుకుంటాను శిష్యులారా మీరే పోండి అన్నాడా లేదే ప్రేమైనా దేవుని బిడలారా ఇదిగో నీకు కూడా అలాంటి స్వస్థతనే ఆ దేవాదేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి వాక్యము సెలవిస్తోంది ఇదిగో ఆయన సన్నిధిలో ఉన్న బిడలకు ఇదిగో పాద నిబంధనలో స్వస్థత ఎలా ఉంది నాకు దేహంలో బాగులేదని అందులో నివసించువాడే అందులో ఎవడనూ ఆడట బయలుదేరింది లక్షల మంది లక్షల మందికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు లక్షల మందికి ఆహారాన్ని పెట్టిన దేవుడు లక్షల మందికి ఇదిగో సర్వ అవసరాలు తీర్చిన దేవుడు లక్షల మందికి ఇదిగో పూరీలను రప్పించి వారికి మాంసాన్ని లేక చికెన్ పెట్టిన దేవుడు అంతటి గొప్ప దేవుడు మనకున్నాడు ఏ రోజు నీ యొక్క కుటుంబ పరిస్థితిని మార్చలేడా నీ భర్తను మార్చలేడా నీ భార్యను మార్చలేడా నీ పిల్లలు మార్చలేడా ఇదిగో అంతటి గొప్ప దేవుడు ఈరోజు నీకు వివాహాన్ని ఏర్పాటు చేయలేడా సంతానాన్ని ఏర్పాటు చేయలేడా ఇదిగో ఈ కష్టం నుంచి విముక్తి చేయలేడా కలగజేయలేడా ఇదిగో ఈ సమస్య నుంచి నీకు విడుదల కలగ చేయలేడా ప్రేమేనా దేవుని బిడలారా నీవు ఆయన శక్తిని ఎరుగక ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నావని దైవవాక్యము సెలవిస్తోంది కాబట్టి ప్రేమైనా దేవుని బిడలారా ఇదిగో అప్పుడు ప్రజలు ఆ యొక్క బాధ నిబంధనలో ఆ యొక్క ప్రవచనం తెలియజేస్తుంది నాకు దేహంలో బాగులేదని అందులో నివసించు వాడెవడును అన అనడు అని వాక్యము సెలవిస్తూ ఉంది మరి ఈరోజు నీకు దేహంలో ఈ యొక్క పరిస్థితిని ఆయన మార్చలేడా మార్చగలడు అని దావి వాక్ సెలవిస్తూ ఉంది ప్రేమేనా దేవుని బిడలారా అదే అధ్యాయం నూట ఐదులో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ముప్పై ఏడవ వచ్చిన చూద్దాం అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించను కొన్ని సంవత్సరాలు అయా వందల సంవత్సరాలు సుమారుగా నాలుగు వందల సంవత్సరాలకు సంవత్సరాలు బానిసగా మరగ్గిన ఆ ప్రజలను ఎలా తీసుకొస్తున్నాడో వెండి బంగారాలతో తీసుకొస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది ఒక్క రాత్రికి రాత్రే ఆయుప్తి లేకున్నా ఆ వెండి బంగారాలన్నిటినీ దేవుడు తన బిడలైన ఇస్రాయిలీలకు అదిగో లేక యూదులకు వారికి ఇచ్చినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది నువ్వు అనుకుంటున్నావు మన దేవుడు ఆశీర్వదించలేనిది లేదు ఆయన ఆశీర్వదించలేవుడు నువ్వు అనుకుంటున్నావు అయ్యో కష్టే ఫలి కష్టపడితే నాకు వస్తుందని అవును నువ్వు వేసును నమ్ము ఆయన నీకేమిస్తాడు సమాధానమిస్తాడు నెమ్మదిస్తాడు ఐశ్వర్యమిస్తాడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇది ఆయనలో నిక్షిప్తమైనవని దాయవాక్కు తెలియజేస్తూ ఉంది ఇక్కడ చూడండి ఆ కీర్తనల గ్రంథము నూట ఐదు ముప్పై ఏడులో తెలియజేస్తున్నాడు అక్కడ నుండి తన జను వెండి బంగారములతో ఆయన రప్పించినట్టుగా చూస్తున్నాం వెండి బంగారాలతో వెండి బంగారాలే వాళ్ళు చూసిన ప్రజలు కాదు వారు కట్టిక దరిద్రులుగా ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఒక్క రోజులో వాళ్ళ చరిత్రను మార్చి వారికి వెండి బంగారాలు ఇచ్చి వారిని తీసుకొని ఇచ్చినట్లుగా సంపూర్ణ ఐశ్వర్యం వారికి ఇచ్చినట్లుగా సంపూర్ణ విడుదల ఆ బానిసత్వం నుంచి వారికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం ఏ రోజు నీ పరిస్థితిని మార్చలేడా నా పరిస్థితి పరిస్థితిని మార్చలేడా మార్చే దేవుడని దైవవాక్కు మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రేమేనా దేవుని బిళ్ళారా ఇదిగో మన మూలవాక్యం ఏమిటి వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్టిలో వాడొక్కడైనా లేకపోయాను గోత్రాలలో నిస్సత్వ అమ్మ ఈరోజు నా ప్రాణం బాగాలేదు నాకు నీరసంగా ఉంది అయ్యో నేను నడవలేను నా పరిస్థితి బాగలేదు అన్నవాడే నిస్సత్వ కలిగిన వ్యక్తి ఒక్కడు కూడా లేడంట అందరూ సత్వ కలిగిన బిడలుగా ఆయన ఆయన సత్వనిచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు అయ్యో ఇంతమంది లక్షల మంది ప్రజలలో చూడండి మరొకసారి చదువుతాను వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్టిళ్ళు వాడొక్కడైన లేకపోయాను అందరికీ సత్వను దయచేసినాడు బలాన్ని దయచేసినాడు ఆశీర్వాదం దయచేసినాడు దీవెను దయచేసినాడు అలాంటి దేవుడు నీకు దయచేయలేడా ప్రేమ దేవుని కుమారుడా రక్తము కాల్చి రక్తము కార్చినాడే సిలువలో ఆ రక్తము కార్చినాడే అలాంటి దేవుడు నీకు ఏ రోజులలో సాతానుపై విజయమీ లేడా రోగాలపై విజయమీలేడా సమస్యలపై విజయమీ లేడా నుంచి బంతకం నుంచి విడిపించలేడా విడిపిస్తాడని దైవ వాక్కు సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రేమన దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనము మత వార్త పద్దెనిమిదవ అధ్యాయానికి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మత వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఒక వాక్యం మనకు 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 బలాన్ని శక్తిని ఇదిగో దయచేస్తున్నట్టుగా సర్వైశ్వర్యాలు దయచేస్తున్నట్టుగా చూస్తున్నాం పద్దెనిమిది పదవచనం ఈ చిన్నవారిలో ఒకరినైనాను తృణీకరింపకుండా చూసుకునే వీరి దూతలు పరలోకమందున తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు మందు మీతో చెప్పుచున్నాను ఇక్కడ దూతలను చూపిస్తూ ఉన్నాడు దూతలు ఇక్కడ దూతలను చూపిస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది ఈ చిన్నవారు ఏది ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకునడే దీని అర్థం ఏంటంటే బిడ్డలు అని అర్థము చిన్నవారు అనే అర్థము చిన్నవారు వీళ్ళది ఏమంట వీరికి కొంతమంది దూతలు ఉన్నారంట వీరికి ఏమున్నారంట కొంతమంది దూతలు వారు ఏం చేస్తారు ఈ చిన్నవాడికి ఏం అవసరాలు అవన్నీ వాళ్ళు తీరుస్తారు అదే ఇక్కడ చిన్నవారెవరు నీవు నేనే చిన్నవాళ్ళము ఇక్కడ ఎలా అవుతాం దేవుని వాక్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో దేవుని వాక్యాన్ని ఎవరైతే చండి బిడలవలే ఆ వాక్యాన్ని మనం లోపడతామో వాడు చిన్నవాడుగా వాక్యం సెలవిస్తుంది అలా దేవుని వాక్యాన్ని ఎవరైతే ఇదిగో ఒక తల్లి ఒక చిన్న పిల్లవాడికి ఆహారం పెట్టాలంటే వాడు మారాము చేస్తూ ఉంటే అతడు అయ్యో బూచోడు వస్తున్నాడు తిన్నాయన అంటే తింటాడు పిల్లవాడు నిద్రపోకపోతే అదిగో జో కొడుతూ అయ్యో బూచోడు వస్తున్నాడు అయ్యో ఆ నిద్రపోనాయన అంటే భయపడి నిద్రపోతాడు దాని అర్థం ఏంటంటే తల్లి ఏం పలుకుతుందో ఏం చెప్తుందో అది సత్యమని ఆ కుమారుడు నమ్ముతూ ఉంటాడు అలాగే బైబిల్ ఏమి చెప్తుందో ఏం తెలియజేస్తూ ఉందో అది సత్యం అని చెప్పేసి నీవు నేను నమ్మితే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది వీరి దూతలు ఎవరి దూతలు వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను వీళ్ళకు ఉన్నారో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకో ఆ వాక్యము సత్యం అనికేనా నమ్మే వేసినందు విశ్వాసమును నువ్వు ఉంచుకొనికైనా ప్రార్థన చేస్తే మన దూతలు ఏం చేస్తాయి ఏసు వైపు చూస్తారు ఏసో ఇదిగో ఈ కుమారుడు ప్రార్థిస్తున్నాడో ఏం చేయాలా అంటే ఆమెన్ అను అని చెప్పేసి దేవాదేవుడు దాయ దాయవాక్యం చెలవిస్తూ ఉంది ఈ దూతలు ఎల్లప్పుడు చూస్తూ ఉన్నారు ఎల్లప్పుడు చూస్తూ ఉంటారు ఇదిగో నీ ప్రార్థనలు నా ప్రార్థనలు మన ప్రార్థనలు ఇదిగో మన తండ్రికి తెలియజేయడానికి ఆయన వైపు చూస్తున్నాడు ఈ కుమారుడు మొరపెడుతున్నాడు రోగం ఉందంట ఏం చేయాలి దేవా స్వస్థత అంటాడు దేవా దేవుడు ఈ కుమారుడు సమస్యల నుంచి విడుదల ఈ కుమారుడు ఇదిగో ప్రార్థిస్తున్నాడు అని చూస్తూ ఉంటేనే దేవుడు ఇలా ఆ దూతలకు ఆజ్నిస్తున్నట్టుగా దాయవాక్యం తెలియజేస్తుంది ప్రేమ దేవుని బిడలారా కంప్యూటర్ కంటే వేగముగా ఆ దూతలు దేవుని వైపు చూడడము దేవుడు అప్పుడే స్వస్థతను సమాధానాన్ని నెమ్మదిస్తున్నట్టుగా చూస్తున్నాడు ఎవరికి ఇస్తున్నారు వాక్యాన్ని విశ్వసించిన వారికి ఎవరికిస్తాడు సమాధానమో ఎవరికిస్తాడు స్వస్థత వాక్యాన్ని ఇదిగో తూచా తప్పకుండా ఇదిగో నమ్మిన బిడలకు నమ్మి ప్రార్థన చేసిన బిడలకు సమాధానం ఇస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది దూతలు పనిచేస్తారని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రేమైనా దేవుని బిడలరా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో మన మూల పాఠానికి మనం వచ్చినట్లయితే మూల వాక్యానికి మనం వచ్చినట్లయితే నిర్గమకాండము పదహైదవ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నిర్గమకాండము పదహైదవ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే చూడండి పదహైదవ అధ్యాయము నిర్గమకాండము పదహైదవ అధ్యాయము ఇరవై ఆరవచనం మీ దేవుడైన ఓహో వాక్ను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది తెలిసి చేసి ఆయన ఆజ్ఞలకి విధేయులే ఆయన కట్రలన్నింటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానీయనో ఐగుప్తీయులలో కలగ చేసిన రోగములలో ఏది మీ మీదికి రానీయనో ఇది స్వస్థత అనేదానికి బైబిల్లో మొట్టమొద మొదటి తాత్పర్యముగా ఇదిగో నాకు అర్థమైన బైబిల్ ప్రేమైనా దేవుని బిడలారా ఆయుగుప్తులలో కలగజేసిన రోగాలలో ఏది మీ మీదికి రాదంట రోగాలు రాకుండా చేసేది ఈ రోజులలో డాక్టర్లు రోగాలు రాకుండా చండీబిడ్డలకు వ్యాక్సిన్లు వేస్తారు ఇదిగో పోలియో కానీ ఇంకేదో అనేక విధమైన రోగాలకు ఇదిగో వ్యాక్సిన్లు వేసి రోగం రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచే స్థితిలో డాక్టర్లు ఉన్నారు అయితే బైబిల్లో ఇదిగో దేవుడికి ఆ దేవా దేవుడు ముందే నిర్గమకాండములను తెలియజేస్తున్నాడు ఆయుప్తులలో కలగజేసిన వ్యాధి ఏది మీ మీదికి రాకుండా నేను కాపాడుతాను అని చెప్పేసి రోగం మనం ఏమనుకుంటామో రోగం వచ్చిన తర్వాత స్వస్థత కొరకు ప్రార్థన చేపించుకుంటాం ఇది రెండవ సెకండ్ టైప్ స్వస్థత అలా కాదు రోగం రాకుండా ఉండేదే స్వస్థత అని చెప్పేసి ఆ దేవాదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా మనం క్రిందికి పోయినట్లయితే చూడండి నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే ఎవరో నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే ఎలా రోగం వచ్చినాక స్వస్థపరుస్తున్నాడా ఈ వాక్యం ద్వారా కాదు రోగం రాకముందే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు రోగం యొక్క వైరస్ నీకు తగలకుండా ఆ సాతానే నిన్ను ముట్టుకోకుండా ఆ వ్యాధి నిన్ను సోతో సోకకుండా నిన్ను కాపాడుతాడు అది ఆయన యొక్క వారసత్వం అని దైవ వాక్యం సెలవిస్తూ ఉంది అదే ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఆయన త్రిత్వం యొక్క మూర్తివంతమునై ఉండి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది తన మహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించుతో ఆయన సమహత్తుగల గల మాట చేత సమస్తమును నిర్వహించు ఆయన ఇదిగో పాపం విషయంలో శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహా మహా మహానుభావుడు అగినట్లు దేవుని కూర్చు కుడి పార్శ్వంన కూర్చుండెను అని చెప్పేసి దైవ వాక్యము మనకు సెలవిస్తుంది ప్రేమేనా దేవుని బిడలారా ఇదిగో దేవుని కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకోవడానికి ఆయనకు తన ప్రే ఇదే తన కుమారులమైన మనలు కూడా కూర్చోబెట్టుకున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రేమేణ దేవుని బిడలారా నీవు ప్రార్థన చేస్తే దేవుడి ఇదిగో దేవదూతలు రిలీజ్ చేస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది ఆయన ఎల్లప్పుడూ నీ ప్రార్థన వైపే చూస్తున్నట్టుగా వాక్యము సెలవిస్తుంది ప్రేమేణా దేవుని బిడలారా దేవుని సన్నిధానములో స్వస్థత అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క ఆ రోగమే ఇస్రాయిల్లో కలగజేసిన రోగాలలో ఏది మీ మీదికి రాకుండా ఆయన కాపాడే దేవుడని దాయవాక్కు సెలవిస్తూ ఉంది ప్రేమేనా దేవుని బిడలారా మీ దేవుడైన యోహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమేది చేసి ఆయన ఆజ్ఞ విధే ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టర్లన్నింటిని అనుసరించి నడిచినడలా నేను ఆయుక్తుల కలగజేసిన రోగాలలో ఏదియో మీకు రాని అను అంటున్నాడు రోగాలే రాకుండా చేసే స్థితి ఆ దేవాది దేవునిలో ఉంది మనం అనుకుంటున్నాం ఇప్పుడు అనేక విధములుగా స్వస్థత కూడికలు పెడుతున్నారు కూటాలు పెడుతున్నారు అవన్నీ పెడుతున్నారు మంచిదే కరెక్టే కాదని చెప్పడం లేదు అంత సత్యమే అయితే ఈ స్వస్థత సెకండ్ క్లాస్ స్వస్థత ఆయన రోగాలే రాకుండా చేసే దేవుడు నీకు అనారోగ్యం రాకుండానే చేసే దేవుడు అని చెప్పేసి వాక్కు తెలియజేస్తుంది ఆయన మూర్తిమత్వము అది అని చెప్పేసి వాక్కు తెలియజేస్తుంది ఆ యొక్క ఆ హేబిల్ పత్రికలో ఆయన యొక్క తత్వమే అలా ఉందని చెప్పేసి దయవక్కు తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానంలో మనము గమనించినట్లయితే ఆ దూతలు ఏ రోజు కూడా నీతో ఉన్నారు నాతో ఉన్నారు మనతో ఉన్నారు ఆ దేవుడు ఈరోజు నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు మన ప్రార్థనలు ఆలకిస్తాడని చెప్పేసి ఆ దూతలు ఎల్లప్పుడూ మనతో ఉంటారని దాయి వాక్కు తెలియజేస్తూ ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధానంలో ఒక వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను చూడండి హేపీ రాసిన పత్రిక పదమూడవ వచ్చా ఆ పదమూడవ ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాతపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వం నా కూర్చుండు మా నీ దూతల్లో ఎవరి కూర్చున్నాను ఎప్పుడైనానో చెప్పినా దూతలకు కుడిపార్శ్వలు కూర్చో చెప్పినాడా చెప్పలే దూతలు నీవు దూతగా ఉండాలనుకుంటే ఆ నిన్ను కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకోలేదు దూతలను అయితే నీవు రక్షిం తర్వాత ఆయన పరలోకమందు మందు నిన్ను కుడిపార్శ్వంలో ఆశ్రెడుగా కూర్చోబెట్టుకున్నాడని వాక్యము సెలవిస్తుంది అయితే దూతల పని ఏంటి చూడండి కింద పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణను స్వాస్థమును పొందబో వారికి రక్షణను స్వాస్థమును పొందబో వారికి అంటే రక్షింపబడిన మనకు ఏసు నమ్మిన మనకు రక్షణ పొందిన మనకు బాప్తిస్సు తీసుకున్న మనపు మనకు సాతా నుంచి విడుదల పొందిన మనకు దేవుని కుమారులు అయిన మనకు మరల ఒకసారి చదువుతాను వీరందరూ రక్షణను స్వాస్థము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకు సేవకులైన ఆత్మలు కారా ఆ దూతలు మనకు పరిచారం చేసేవాళ్ళని దాయవాక్కు తెలియచేస్తూ ఉంది ప్రేమ నా దేవుని బిడలారా ఒక ఒక దాయవజ్జనుడు తన కుంభాని యొక్క వివాహానికి దూతను రిలీజ్ చేసినాడు ఎలియా ఎలియాజర్ చెప్తాడు అయా కుమారుని తీసుకొని పోకపోతే ఎలా అంటే పా నా దూత నీకుముందుగా పనిచేస్తుంది అంటాడు నా దేవుని బిడలారా నా కుంభాని ఇదిగో అక్కడ తీసుకొని పోవద్దో దూతను పంపిస్తూనా అంటాడు ప్రేమేణ దేవుని బిడలారా దూతలు నీ చుట్టూ కావిలి ఉండి నేను ఆశీర్వదిస్తారు నేను దీవిస్తారు అని చెప్పేసి దైవవాక్కు తెలియచేస్తూ ఉంది ఆయన యొక్క ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆ దేవుని కుమారుడు అంటే ఆయన ఎలా ఉన్నాడో అలాగా ఉండడమే నీ యొక్క ఆ ఉండడమే ఆయన యొక్క త్రిత్వం యొక్క మూర్తిమత్వము అని చెప్పేసి ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అని వాక్యము సెలవిస్తుంది అట్టి స్థితి ఆ నజరేయుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థించుకుందాం సర్వాశక్తిమంతుడా కృపగల తండ్రి ఏసయా నీ సన్నిధానములు ప్రభువా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన అంశాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు అయా మేము ఒంటరి వారి కాదు నాయనా నీవే మమ్మల్ని ఆదరించే దేవుడు విలువ పెట్టి కొనబడిన వారము రక్తంతో తండ్రి మమ్మల్ని ఆదరించినావు తండ్రి అయా సాతాను బాధ నుంచి విడుదల చేసి మమ్మల తండ్రి నీ యొక్క కుడి పార్శ్వములా ఇదిగో తండ్రి పరలోకమందు కూర్చుని పెట్టుకున్న దేవా ఏ లోకములో అయా ఇదిగో ఎందరైతే నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారో ఆ బిడలందరికీ సమాధానం నదడేస్తు నామం ద్వారా కలుగును గాక చీకటి శక్తులను బంధిస్తున్నాను సాతాను బంధిస్తున్నాను వైరస్ను బంధిస్తున్నాను ప్రభువా నీవే ఆదరించండి దీవించండి ప్రతి పిడ్డ ప్రతి కుమారుని యొక్క కన్నీటి బాష్పబిందులు నదడేస్తు తుడిచివేయబడును గాక ప్రభువా దీవించండయా వాక్యం విని విశ్వసించిన ప్రతి బిడ్డను సంధింపచేయం సాతాను బంధుకుల నుంచి విడుదల కలగ ఆ కుటుంబానికి శాంతిని కలగజేయండి సమాధానం కలగజేయండి స్వచ్ఛత కలగజేయండి భద్రత కలగజేయండి నజడేసు నామములో కలుగును గాక అట్టి స్థితి ఇచ్చి సంగమంతటిని దీవించి ఆశీర్వదించినందుకు సమాధానపరిచినందుకు నెమ్మదిపరిచినందుకు నెమ్మది పరిచినందుకు నీకు స్థుతులు స్తోత్రము చెల్లించుకుంటూ ఎసయా ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయినా దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మయని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండి కాచి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్